సో మీ అందరూ డెఫినెట్ గా మీ అందరూ విక్రమ్ రెడ్డి చేసి నాకు వేస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించాలన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించాలన్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మనందరం గెలిపించాలా. వాలంటీర్ సిస్టమ్, ఈ సచివాలయ సిస్టమ్ కానీ వాలంటీర్స్ కానీ సచివాలయ సిస్టమ్ వీరందరూ కూడా యూఆర్ లైక్ పిల్లర్స్ లాగా పార్టీ. అండ్ పార్టీ క్యాడర్, క్యాడర్లో కొంచెం ఉత్సాహం తగ్గింది. తగ్గనివ్వకుండా ఏమన్నా లీడర్స్ గా మేము ఏమన్నా చేయగలిగితే చెప్పండి. అది కూడా సమస్యలు ఏమైనా ఉండి క్యాడర్లో అటువంటిది ఏదైనా ఉంటే ఏం చేయగలిగినా ఉంటే చెప్పండి. 2000 కానీ 3000 కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే మనకు ఇంకో బాధ్యత కూడా వచ్చింది. అంటే ఇప్పుడు దానికి డెవలప్మెంట్ మాట్లాడాము, రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది. కానీ దీన్ని ఒక కంటిన్యూటీ పెట్టాలి మనం. మీకు అందరికీ తెలుసు, ఒక 8 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎంత ఏం చెప్పినా కానీ ప్రతి ఒక్క ఓటు మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ సచివాలయ వాలంటీర్ కానీ గృహసాత్వి కానీ మీరందరూ కలిసి పనిచేస్తే మాత్రం ఈసారి మనం సీఎం గారికి ఏం ప్రామిస్ ఇచ్చాము తప్పకుండా ఆత్మకూరు స్టేట్లోనే టాప్ 10లో ఉంటుందని చెప్పేసి మనం అందరం సీఎం గారికి అయితే హామీ ఇచ్చాం. మీరందరూ అది అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు రివ్యూ ఈ గర్వగారి కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు నాకు నిజంగా చాలా వరకు మీరందరూ అయ్యూర్లయ్యి రాజకీయాలు నేర్పినందుకు, ప్రతి ఇంట్లో ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఇవన్నీ నాకు ఇవన్నీ తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. రాబోయే రోజులు ఇంకా ఈ విధంగా ఎక్కువ ఒకసారి కలుస్తామని చెప్పి మళ్ళీ ఇంకోసారి మన వేమిరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి ఆత్మగూరికి రాబోయే రోజుల్లో ఏం చేయాలని చెప్పేసి కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.